హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, న్యాచురల్ సెలెక్షన్. ఓకే, ఎవల్యూషన్ కు సంబంధించిన ఈ న్యాచురల్ సెలెక్షన్ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది యాక్చువల్ గా బిఎస్సీ జువాలజీలో ముఖ్యంగా థర్డ్ సెమిస్టర్ లో ఉన్నటువంటి 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్స్ అనేటివి ఉంటాయి. డెఫినేషన్ ఉంటుంది, 3 టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఉంటుంది. ఓకే, ఇది కనుక మనం జస్ట్ ఫాలో అయినామంటే దాంట్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గ్రాఫ్ ఉంటుంది, దానికి ఒక రకమైన ఎగ్జాంపుల్ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ అది కనుక మనం గుర్తుపెట్టుకొని పోయినామంటే ఈజీగా 10 మార్క్స్ వచ్చే క్వశ్చన్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ ది వాట్ ఇస్ ద న్యాచురల్ సెలెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటంటే న్యాచురల్ గా సెలెక్ట్ చేయబడడం. అంటే ఎలాంటి ఫోర్స్ లేకుండా, ఏమి లేకుండా, నేచర్ అనేది ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్ ఆర్ ఎనిమల్ అనే దాన్ని సెలెక్ట్ చేయబడుతుంది. నేచర్ ఏం చేస్తుంది అంటే ప్లాంట్ ఎనిమల్స్ ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ నేచర్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే ఏదైనా ప్లాంట్స్ కానీ ఏవైనా ఎనిమల్స్ కానీ ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయనుకో. ఓకే, ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ డే బై డే ఏమవుతుంది అంటే చేంజ్ అవుతా ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ, యుగాలు గడిచే కొద్దీ, డికేడ్స్ గడిచే కొద్దీ ఏమవుతుంది అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్, ఇక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ వాటికి హాఫ్ స్ప్రింగ్స్ అనేవి వస్తాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ ప్లాంట్స్ హాఫ్ స్ప్రింగ్స్ లో కూడా చేంజెస్, జనరల్ గా వాటి యొక్క జీన్స్ లో కొన్ని వేరియేషన్స్ రావడం వల్ల స్లైట్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి డెఫినెట్ గా. అంటే ప్లాంట్స్ దాని నుంచి వచ్చేటువంటి పిల్లలకి, చిన్న ప్లాంట్స్ కి, వాటికి వచ్చే ప్లాంట్స్ కి కొన్ని రోజుల కొద్ది గడిచే కొద్దీ ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. అదేవిధంగా ఎనిమల్స్ లో కూడా కొన్ని వేరియేషన్స్ జరుగుతాయి, క్రాసింగ్ ఓవర్ అలాంటివి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియేషన్ జరగడం వల్ల వాటిలో కూడా స్లైట్ చేంజెస్ అనేటివి డిఫరెంట్ గా కనబడతా ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది వీటి చేంజెస్ కన్నా చాలా డ్రాస్టిక్ గా ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. అది ఏ రకంగా కానీ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది అంటే చూడండి, ఎక్కువ పొల్యూషన్ వచ్చింది అనుకోండి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, ఎక్కువ క్లౌడ్స్ వచ్చాయంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, ఎక్కువ వాటర్ అంటే వర్షం పడుతుంది అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతా ఉంటది. ఎన్విరాన్మెంట్ అనేది రెగ్యులర్ గా చేంజ్ అవుతా ఉంటది. చేంజ్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ కు అనుగుణంగా ఈ ఎన్విరాన్మెంట్ లో ఏవైతే ప్లాంట్స్, ఏవైతే ఎనిమల్స్ బతకగలుగుతాయో వాటిని మాత్రమే నేచర్ సెలెక్ట్ చేస్తుంది ఈ ఎన్విరాన్మెంట్ లో. ఓకే, ఏవైతే బతకలేవో వాటిని నేచర్ అనేది తీసేస్తుంది. నేచర్ ఎట్లా సెలెక్ట్ చేస్తుంది, ఎట్లా తీసేస్తుంది అనేది మనకు క్వశ్చన్ ఒకటి రావచ్చు. నేచర్ ఎట్లా సెలెక్ట్ చేస్తుంది, ఎట్లా తీసేస్తుంది అంటే ప్రతి ఎనిమల్ ప్లాంట్స్ కి ఏముంటాయంటే ప్రిడేటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రకమైన నేచర్ లో బతికేటటువంటి వాటికి ప్రిడేటర్స్ గుర్తుపట్టలేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ప్రిడేటర్స్ నుండి ఈ ఎనిమల్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. కానీ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవడం వల్ల ఈ ప్రిడేటర్స్ కి ఒక రకమైన ఎనిమల్స్ ఈజీగా కనబడినాయనుకోండి, ఇంతకుముందు కనబడకుండా ఉన్నటువంటి ఎనిమల్స్ ఇప్పుడు ఒకసారి కనబడినాయి అనుకోండి, ప్రిడేటర్స్ ఏం చేస్తాయి, వాటిని తినేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రిడేటర్ ఈజ్ అ నేచర్, నేచర్ లో పార్ట్ ఏంటి, ప్రిడేటర్ కావచ్చు. ఆ ప్రిడేటర్స్ కొన్నిటిని చంపేస్తుంది, కొన్నిటిని తినేస్తుంది. దానివల్ల ఇక్కడ ప్రిడేటర్ ఏంటి, నేచర్ లో ఒక పార్ట్ అయినటువంటి ప్రిడేటర్ అన్నెసరి ఈ నేచర్ కి పనికిరానటువంటి, ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కి పనికిరానటువంటి వాటిని తినేస్తుంది. తినేయడం వల్ల వాటి యొక్క నెంబర్ డిక్రీజ్ అవుతా ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటంటే బేసిక్ గా న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటంటే నేచర్ లో పార్ట్ అయినటువంటి ప్రిడేటర్స్ కానీ, ఒకే స్పీసీస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కండిషన్స్ కూడా, నేచర్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కండిషన్స్ కూడా నేచర్ గా బిహేవ్ చేసేసి కొన్ని ఎనిమల్స్ ని రిమూవ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఏవైతే పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కి సూటబుల్ గా ఉంటాయో అవే బతుకుతాయి, మిగతా వాటిని ఎన్విరాన్మెంట్ తీసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సెలెక్షన్ ఆఫ్ స్పెషలైజ్డ్ క్యారెక్టర్ ఆఫ్ ఎనిమల్ ఆర్ ప్లాంట్ బై ది నేచర్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ న్యాచురల్ సెలెక్షన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే
ఎన్ని రకాలైనటువంటి న్యాచురల్ సెలెక్షన్. న్యాచురల్ సెలెక్షన్ అనేది ఎన్ని రకాలుగా జరుగుతుందంటే ముఖ్యంగా మూడు పద్ధతుల్లో జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసేసి డైరెక్షనల్ న్యాచురల్ సెలెక్షన్, రెండోది వచ్చేసేసి డైవర్సిఫైయింగ్ న్యాచురల్ సెలెక్షన్, మూడోది వచ్చేసేసి స్టెబిలైజింగ్ న్యాచురల్ సెలెక్షన్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే డైరెక్షనల్ న్యాచురల్ సెలెక్షన్ కి ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ లో ద్వారా డైరెక్షనల్ న్యాచురల్ సెలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాం. డైవర్సిఫైయింగ్ న్యాచురల్ సెలెక్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకునేసి దాంట్లో జరిగినట్టు దాన్ని మనం ఒక గ్రాఫ్ రూపంలో వేస్తాం. స్టెబిలైజింగ్ న్యాచురల్ సెలెక్షన్ కూడా అంతే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆ ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత గ్రాఫ్ ద్వారా మనం దాన్ని రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ విధంగా ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్, ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్, డెఫినేషన్ ఈ మూడు టైప్స్ రాసి ప్రతిదానికి ఒక గ్రాఫ్ ఒక ఎగ్జాంపుల్ ఆ విధంగా రాస్తే ఈజీగా 10 marks అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా ఏంటి డైరెక్షనల్ న్యాచురల్ సెలెక్షన్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, ఫస్ట్ వచ్చేసేసి డైరెక్షనల్ న్యాచురల్ సెలెక్షన్. న్యాచురల్ సెలెక్షన్ డైరెక్షనల్ న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏ విధంగా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. యాక్చువల్ ఒక గ్రాఫ్ చూడండి, ఈ గ్రాఫ్ గీస్తాను. ఈ గ్రాఫ్ లోపల యాక్చువల్ గా ఏంటంటే ఒక పాపులేషన్ నార్మల్ గా ఉండే ఒక ఫీనోటైప్, ఒక పాపులేషన్ యొక్క ఫీనోటైప్, ఒక పాపులేషన్, ఓకే, ఒక పాపులేషన్ యొక్క గ్రోత్, ఇది గ్రోత్ యాక్చువల్ గా ఇది ఒకటి ఎలాంటి పాపులేషన్ ఉంది అనేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పాపులేషన్ జనరల్ గా ఒరిజినల్ పాపులేషన్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఒరిజినల్ పాపులేషన్. ఈ ఒరిజినల్ పాపులేషన్ కాస్త ఏమవుతుందంటే డైరెక్షన్ చేంజ్ చేసుకునేసి ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళేసేసి ఇది కాస్త దేనిగా కన్వర్ట్ అవుతుందంటే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఉన్నది ఏమైంది అంటే ఇట్ సైడ్ డైరెక్షన్ చేంజ్ చేసుకునేసి ఇక్కడ ఉన్న కాస్త ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఏం జరుగుతుంది చూడండి. యాక్చువల్ ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడు పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటిది ఒక పార్ట్, ఇక్కడ ఉన్నటువంటిది ఒక పార్ట్, మిడిల్ లో ఉన్నటువంటి ఒక పార్ట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్షనల్ పాపులేషన్, డైరెక్షనల్ న్యాచురల్ సెలెక్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పార్ట్, మధ్యలో ఉన్నటువంటి పార్ట్, ఈ రెండు కూడా న్యాచురల్ సెలెక్షన్ ఏం చేస్తుందంటే తీసేస్తుంది. తీసేసేసి లాస్ట్ ఉన్న పాపులేషన్ సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇక్కడ నుంచి ఏమవుతుందని ఇది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఓకే, అందుకోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా పైకి వస్తుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. అర్థం చేసుకోవడానికి అంటే దీన్ని మూడు పార్ట్స్ గా డివైడ్ చేయాలి. మూడు రకాలైనటువంటి ఎనిమల్స్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మూడు టైప్స్ ఏవైనా, మూడు కలర్ టైప్, మూడు కలర్ కావచ్చు, మూడు హైట్ కావచ్చు, మూడు డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇట్ సైడ్ ఉంది, ఇంకోటి వచ్చేసి మధ్యలో ఇట్ సైడ్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఇట్ సైడ్ ఉంది అనుకుందాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్ లోపల ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే ఇట్ సైడ్ ఉన్నవన్నీ కూడా చనిపోతాయి, తర్వాత మధ్యలో ఉన్నాయన్నీ కూడా చనిపోతాయి, ఇంకా చివరికి లాస్ట్ లో ఏదైతే ఉన్నాయో ఆ లాస్ట్ లో ఉన్నాయి మాత్రమే బాగా పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ రెండు పోవడం వల్ల సెలెక్షన్ లాస్ట్ లో ఉన్నాయి బాగా పెరుగుతున్నాయి కాబట్టి అది ఇట్ సైడ్ వచ్చేస్తుంది.
ఓకే క్లియరా. ఇది యాక్చువల్గా ఏంటంటే డైరెక్షనల్ సెలెక్షన్. మరి ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, పెప్పర్డ్ మార్క్స్ ఈ పెప్పర్డ్ మాస్ అనేటివి యాక్చువల్గా ఇంగ్లాండ్ దేశం లోపల, ఇంగ్లాండ్ లోపల పెప్పర్డ్ మాస్ జనరల్ గా బతుకుతూ ఉండేది. అయితే ఇక్కడ ఏంటంటే 18th or 19th century లోపల ఇంగ్లాండ్ లోపల ఏం జరిగింది అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే ఈ యొక్క ఇంగ్లాండ్ దేశం లోపల ఎవరైనా ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు, ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అనేసి ఇంగ్లాండ్ దేశం మహారాణి ఏం చేసిందంటే పర్మిషన్స్ ఇచ్చేసింది. వన్స్ ఈ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్స్ రావడం వల్ల అందరూ కూడా ఇండస్ట్రీస్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చాయో ఇండస్ట్రీస్ నుండి ఏమొస్తుంది, పొగ అనేది వస్తుంది. ఇండస్ట్రీస్ నుండి ఏమొస్తుంది, ఫాగ్ అంటే ఈ యొక్క ఎయిర్ లో పొగ అనేది వస్తుంది. ఆ పొగలు ఏ కలర్ ఉంటుంది అంటే బ్లాక్ కలర్ ఉంటుంది. ఇండస్ట్రీస్ నుండి వచ్చే పొగ ఏ విధంగా ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. అయితే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ ఉన్న ప్లేస్ లోపల చెట్లు ఉంటే ఆ చెట్ల మీద వచ్చేసి బ్లాక్ కలర్ డిపాజిట్ అయిపోతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పెప్పర్డ్ మాస్ అనేటివి దీనికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి ఏంటి సంబంధం, ఏ సంబంధం అంటే చూడండి, పెప్పర్డ్ మాస్ యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీస్ ఎక్కడైతే పెట్టినారో ఆ ఇండస్ట్రీ పెట్టకన్నా ముందు అక్కడ ఉన్నటువంటి చెట్ల మీద ఈ పెప్పర్డ్ మాత్స్ అనేవి బతుకుతా ఉండేవి. ఏ విధంగా ఉండేవి అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో, చెట్లు చెట్ల మీద బెరటి ఏదైతే ఉంటుందో దాని ప్రకారం అక్కడ పెప్పర్డ్ మాత్స్ అనేవి, పెప్పర్డ్ మాత్స్ అంటే ఏం లేదు, చిన్న చిన్న సీతకొక చిలుకలు లాంటి, అంటే ఆ పురుగులు లాగా ఉంటుంది. ఓకే ఇక్కడ విషయం ఏంటంటే పెప్పర్డ్ మాత్స్ అనేవి ఈ చెట్ల మీద బతుకుతా ఉన్నాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రానప్పుడు చెట్ల మీద బతికేటటువంటి పెప్పర్డ్ మాస్ యొక్క కలర్ వచ్చేసి పేల్ కలర్ లో ఉంటుంది, వైట్ కలర్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ అప్పుడు ఎప్పుడైతే ఇక ఈ చెట్టు కలరు దాని మీద ఉండేటటువంటి పెప్పర్డ్ మాస్ కలర్ సేమ్ గా ఉండేది. ఈ చెట్టు కలరు ఆ చెట్టు మీద ఉండేటటువంటి నివసించేటటువంటి పెప్పర్డ్ మాస్ యొక్క కలర్ సేమ్ గా ఉండేది. సేమ్ గా ఉండడం వల్ల ఆ చెట్టు మీద ఈ పెప్పర్డ్ మాత్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేయడం కూడా కష్టమైపోయేది. వేడికి కష్టమైపోయేది ఈ పెప్పర్డ్ మాత్స్ ను తినేటటువంటి ప్రిడేటర్స్ కి, వేటాడేటటువంటి ఈ పెప్పర్డ్ మాత్స్ ను వేటాడేటటువంటి చిన్న చిన్న పక్షులు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటికి చెట్టు మీద ఈ చెట్ల మీద ఉన్నటువంటి పెప్పర్డ్ మాత్స్ కనబడేవి కాదు. అయితే ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుండి రిలీజ్ అయినటువంటి ఎయిర్లు ఏమవుతుందంటే, ఎయిర్ ఈ చెట్ల మీద పోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే డస్ట్ ఉంటుందో డస్ట్ మొత్తం దీని మీద డిపాజిట్ అయిపోవడం వల్ల ఈ యొక్క ప్లాంట్స్ ప్లాంట్ ఏరియా మొత్తం ఏమైపోయింది అంటే బ్లాక్ గా కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ప్లాంట్ దాని ఏరియా బ్లాక్ గా కన్వర్ట్ అయిపోవడం వల్ల లైట్ కలర్ పేల్ కలర్ లో ఉన్నటువంటి పెప్పర్డ్ మాత్స్ కి ప్రిడేటర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఎప్పుడంటే పెప్పర్డ్ మాస్ వైట్ కలర్ ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇవి మార్నింగ్ నుండి బయటికి పోయేసేసి ఫుడ్ కోసం పోయినా అనుకున్నాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇండస్ట్రీస్ నుండి వచ్చిన పొగ మొత్తం ఈ చెట్టు మీద వాలింది అనుకుందాం. ఈవినింగ్ వచ్చేసేసి బ్లాక్ కలర్ ఉన్నటువంటి చెట్టు మీద ఈ వీడియో యొక్క ఆవాసం ఉంది కాబట్టి అవి వచ్చేసేసి అగైన్ బ్లాక్ కలర్ చెట్టు మీద వాలని అనుకుందాం. అప్పుడే అట్ సైడ్ వచ్చిన ప్రిడేటర్స్ కి ఈ చెట్టు మీద ఈ పురుగులు ఉన్నాయి, ఈ ప్రిడే పెప్పర్ మాత్స్ ఉన్నాయి అనేసి చూసిన వెంబడే బాగా కనపడ్డాయి. ఎందుకంటే బ్లాక్ కలర్ లోపల ఎప్పుడు కూడా పేల్ కలర్ లైట్ కలర్ అనేది ఈజీగా ఎక్స్పోజ్ అవుతుంది, బాగా ఈజీగా కనపడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ ప్రిడేటర్స్ వీటిని ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ ప్రిడేటర్స్ అన్ని కూడా పెప్పర్ మాత్స్ తినేయడం అనేది జరిగింది. ఓకే బతికిపోతూ ఉన్నటువంటి అన్ని తినలేవు కాబట్టి కొన్ని బతికే ఉంటాయి. ఆ బతికి ఉన్నటువంటివి ఏం చేశాయంటే కొన్ని రోజులు గడిచే కొద్దీ దాని యొక్క కలర్ చేంజెస్ చేయడం అనేది స్టార్ట్ చేసుకున్నాయి. దాన్ని ఏమంటారంటే అడాప్టేషన్ కలర్ చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. అంటే ఇక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్ల మీద బతకాలి తప్పదు. అందుకోసం ఏం చేస్తున్నాయంటే ప్రిడేటర్స్ నుండి కాపాడుకోవాలంటే ఆ చెట్ల కలర్ బ్లాక్ అయింది కాబట్టి వాటి యొక్క కలర్ కూడా బ్లాక్ కలర్ గా కన్వర్ట్ చేసుకోవడానికి అడాప్టేషన్స్ చేసుకున్నాయి. అలా అడాప్టేషన్స్ అంటే ఒక రోజులో రెండు రోజులో అవదు, కొన్ని ఇయర్స్ జరుగుతుంది అనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత ఏం జరిగింది అంటే ఇదే బ్లాక్ కలర్ ప్లాంట్స్ మీద బ్లాక్ కలర్ పెప్పర్డ్ మాస్ ని అబ్జర్వ్ చేశారు. బ్లాక్ కలర్
పెప్పడు మాస్ ని అబ్జర్వ్ చేశారు. యాక్చువల్గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి వైట్ లేదంటే పేల్ కలర్ యొక్క పెప్పడు మాస్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే చెట్ల మీద ఉన్నటువంటి పెప్పడు మాస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే కలర్ చేంజ్. ఒకప్పుడు బ్లాక్ కలర్ మీద వైట్ కనబడే ఫస్ట్ ఇనిషియల్ కండిషన్ లోపల వైట్ మీద వైట్ ఉండేవి అనుకుందాం, లేదంటే గ్రీన్ కలర్ కాబట్టి చెట్లు గ్రీన్ కలర్ మీద గ్రీన్ ఉండేవి అనుకుందాం, లేదు దాని యొక్క బెరడు బ్రౌన్ కలర్ ఉంటుంది. యాక్చువల్ పెప్పడు మాస్ అనేది లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఈ యొక్క బెరడు మీద బతికేతూ ఉండేవి, ఈ బెరడు కలర్ లోపల ఇవి ఉండేవి, లైట్ గా ఉండేవి. తర్వాత ఇది బెరడు కాస్త బ్లాక్ అయ్యేసరికి అవి లైట్ ఉన్నాయి కాబట్టి ప్రిడేటర్స్ చూసి అబ్జర్వ్ చేసేసి వాటిని తినేయడం స్టార్ట్ చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే చెట్టు మీద ఇదే బెరడు మీద బతికేటటువంటి పెప్పడు మాస్ యొక్క కలర్ బెరడు యొక్క కలర్ అయినటువంటి బ్లాక్ కలర్ కి ఈక్వల్ గా వచ్చేసింది. ఇలా ఎందుకు ఈక్వల్ వచ్చేసిందంటే అక్కడ ఉన్నటువంటి పెప్పడు మాస్ ఏం చేసుకుందంటే కలర్ యొక్క అడాప్టేషన్ అనేది చేసుకుంది. వన్స్ కలర్ అడాప్టేషన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్లాక్ కలర్ మీద బ్లాక్ యొక్క పెప్పడు మాస్ ని ప్రిడేటర్స్ ఈజీగా గుర్తుపట్టలేకపోయినాయి. అందువల్ల ఏంటి ఇక ఫ్యూచర్ జనరేషన్స్ మొత్తం కూడా దానికి పుట్టిన పిల్లలు దానికి పుట్టే బయ పిల్ల అన్ని కూడా బ్లాక్ కలర్ లో పుట్టడం స్టార్ట్ చేశాయి. ఓకే, ఈ విధంగా ఏంటి అంటే ఒక నార్మల్ కలర్ నుండి ఒక బ్లాక్ కలర్ అనేది వచ్చింది, నార్మల్ కలర్ నుండి ఒక బ్లాక్ కలర్ పెప్పడు మాస్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం దాని యొక్క ఒక స్పీసీస్ ని డైవర్స్ ఏదంటే ఒక డైరెక్షన్ లోకి వెళ్ళింది అనమాట. ఇది నార్మల్ ఒరిజినల్ పాపులేషన్ అంటే ఏంటి, నార్మల్ గా లైట్ బ్రౌన్ కలర్. ఇది డైవర్సిఫైడ్ లేదంటే డైరెక్షనల్ సెలక్షన్ లో ఏర్పడినటువంటి న్యూ పాపులేషన్. న్యూ పాపులేషన్ అదే కలర్ బ్లాక్ కలర్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది డైరెక్షనల్ న్యాచురల్ సెలక్షన్. ఇక్కడ ఎవరు సెలెక్ట్ చేశారు, న్యాచురల్ సెలక్షన్ ఎవరు సెలెక్ట్ చేశారు అంటే ప్రిడేటర్స్ ఏం చేశారంటే తెల్లగా ఉన్నవాడిని తినడం వల్ల అవి అక్కడ బతకకుండా పోయినాయి. కాబట్టి ఈ యొక్క అవి ఏం చేశాయంటే అడాప్టేషన్ చేసుకునేసి బ్లాక్ కలర్ గా కన్వర్ట్ అయినాయి. ఏవైతే బ్లాక్ కలర్ గా కన్వర్ట్ అయినాయో అవే ఉన్నాయి, ఏవైతే వైట్ కలర్ గా ఉన్నాయో అవన్నీ చనిపోతా వస్తా ఉన్నాయి. ఓకే, ఇది ఏంటంటే డైరెక్షనల్ న్యాచురల్ సెలక్షన్. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ సెలక్షన్ ఏంటి దాని గురించి కాన్సెప్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి డైవర్సిఫైయింగ్. నాచురల్ సెలక్షన్ ఏదంటే డిస్ట్రప్టివ్ న్యాచురల్ సెలక్షన్ కూడా అంటారు. డిస్ట్రప్టివ్ న్యాచురల్ సెలక్షన్ ఏదంటే డైవర్సిఫైయింగ్ న్యాచురల్ సెలక్షన్ అంటారు. ఓకే, దీని ఒక గ్రాఫ్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక గ్రాఫ్, ఈ గ్రాఫ్ లోపల ఒరిజినల్ పాపులేషన్ ఇది. ఓకే, ఈ ఒరిజినల్ పాపులేషన్ లోపల మూడు భాగాలు చేసుకుంది. సేమ్ ఇంత ముందు చెప్పినట్టే మైడిలో ఉండే ఒక పార్ట్, ఇటు సైడ్ ఉండే ఒక పార్ట్, ఇటు సైడ్ ఉండే ఒక పార్ట్, మూడు పార్ట్స్ గా చేసుకున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇదంతా కూడా డ్యూరేషన్, టైం పోయే కొద్దీ దీని యొక్క పాపులేషన్ పెరుగుతా ఉందా లేదంటే తగ్గుతా ఉందా అనేది చెప్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే డైవర్సిఫైయింగ్ డిస్ట్రప్టివ్ న్యాచురల్ సెలక్షన్ లోపల ఏం జరుగుతుందంటే మిడిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఎనిమల్స్ ఏమవుతున్నాయంటే డిమినిష్ అయిపోతున్నాయి. ఏవైతే పక్కన ఉన్నాయో ఇటు సైడ్ ఉన్నాయో అవి మాత్రమే ఎక్కువ గ్రోత్ అనేది జరుగుతున్నాయి. మిడిల్ లో ఉన్నాయి కాస్త అన్ని చనిపోతా ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ క్యారెక్టర్, ఓకే, లోవర్ క్యారెక్టర్, ఇంటర్మీడియట్ క్యారెక్టర్, హయ్యర్ క్యారెక్టర్. ఇక్కడ ఏంటంటే లోయర్ క్యారెక్టర్స్, హయ్యర్ క్యారెక్టర్స్ మాత్రమే బతుకుతున్నాయి, ఇంటర్మీడియట్ క్యారెక్టర్స్ అనేటివి చనిపోతా ఉన్నాయి. అంటే ఆ ఇంటర్మీడియట్ క్యారెక్టర్స్ అనేటివి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కు పనికిరావు కాబట్టి నేచర్ అనేది న్యాచురల్ గా వాటిని చంపేస్తుంది. అది ఎట్లా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే చూడండి గ్రాఫ్ ఎట్లా వస్తుందంటే ఎట్లా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ ఇంకా పెరుగుతా ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ పెరుగుతా ఉన్నాయంటే యాక్చువల్ గ్రాఫ్ ఇక్కడ వరకే ఉంది చూడండి. కానీ ఇక్కడ ఇది ఏం చేసిందంటే పైకి పోయింది అంటే గ్రోత్ అనేది జరుగుతా ఉంది అనేసి అర్థం. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ వరకే గ్రాఫ్ ఉంది, ఇక్కడ తీసిన ఇక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ సింపుల్ ఏంటంటే ఇక్కడ గ్రోత్ అడిగింది. కానీ ఫస్ట్ లో ఉన్నాయి, మిడిల్ లో ఉన్నాయి మాత్రం గ్రోత్ ఎక్కువ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి గ్రోత్ తక్కువ ఉన్నాయి అనేసి అర్థం. మూడు రకాలైనటువంటి ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి కొన్ని మిడిల్ లో ఉన్నాయి కొన్ని. ఎక్కువగా మిడిల్ లో ఉన్నాయి, గ్రోత్ జరిగినాయి. పాస్ట్ లో మొత్తం మిడిల్ లో ఉన్నాయి, గ్రోత్ జరిగినాయి డ్యూ టు ది చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ జరగడం వల్ల మిడిల్ లో ఉన్నాయి అన్ని కూడా తగ్గిపోయినాయి. చూడండి ఇక్కడ పైకి ఉన్న గ్రాఫ్ ఏమొచ్చింది, కిందికి వచ్చింది. ఇదే గ్రాఫ్ ని ఇట్లా గీసాను, పైకి ఉన్నది కాస్త కిందికి అయిపోయింది, ఇక్కడ కిందికి ఉన్నాయి కాస్త ఏమైంది ఇట్లా ఎన్లార్జ్ అయింది. ఇది కిందికి పోయింది కదా, ఇది ఎన్లార్జ్ అయింది.
కాబట్టి ఈ రెండు స్పీసీస్ మాత్రమే బతుకుతుంది, మిడిల్ లో ఉన్నది చనిపోతుంది. ఏంటి దీనికి ఎగ్జాంపుల్? ఏంటి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లోబ్స్టర్స్. ఈ లోబ్స్టర్స్ అనేది ఏంటంటే యాక్చువల్ గా నార్మల్ గా సముద్రంలో ఉండే క్రాబ్స్ లాంటివి. యాక్చువల్ గా ఏంటంటే ఇవి చూడడానికి రొయ్యలు ఏ విధంగా ఉంటాయో, ప్రాన్స్ ఏ విధంగా ఉంటాయో, ప్రాన్స్ కన్నా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రాన్స్ అనేవి ఇట్లా బెండ్ అయి ఉంటాయి, ఇవి బెండ్ అవ్వకుండా స్ట్రైట్ గా ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఓకే, ఈ లోబ్స్టర్స్ అనేటివి యాక్చువల్ గా ఏంటంటే మేల్ ఫీమేల్ లోబ్స్టర్స్ అనేటివి ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక్కడ మేల్ ఫీమేల్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి, కానీ మేల్స్ అనేటివి డిఫరెంట్ సైజ్ లో ఉంటాయి. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫీమేల్ ఈజ్ ద సింగిల్ సైజ్, ఓకే, మేల్ ఈజ్ ద డిఫరెంట్ సైజ్. మేల్ వచ్చేసేసి మూడు రకాల మేల్స్ ఉంటాయి. ఒకటి సైజ్ లో, సైజ్ మూడు రకాలైనటువంటి సైజులు కలిగినటువంటి మేల్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ మేల్, రెండోది వచ్చేసి ఇంటర్మీడియట్ మేల్, మూడోది వచ్చేసి లార్జ్ సైజ్ మేల్. మేల్స్ మూడు రకాల మేల్స్ అనేటి ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, మూడు రకాలైనటువంటి మల్టిపుల్ సైజ్ కలిగినటువంటి మేల్స్ ఉన్నప్పుడు ఈ మల్టిపుల్ సైజ్ కలిగినటువంటి మేల్స్ ని ఏ మేల్స్ ని ఫీమేల్ యాక్సెప్ట్ చేస్తుంది, సెక్సువల్ కంటాక్ట్ కోసం ఏ మేల్స్ ని ఫీమేల్ యాక్సెప్ట్ చేస్తుంది అనేది కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫీమేల్స్ ఎప్పుడు కూడా దే యాక్సెప్టింగ్ ది స్మాల్ మేల్స్, ఆల్వేస్ దే యాక్సెప్టింగ్ ది స్మాల్ మేల్స్. యాక్చువల్ విషయం ఏంటంటే ఇనిషియల్ కండిషన్స్ లోపల ఇంటర్మీడియట్ ఎక్కువగా ఉండేవి, ఇంటర్మీడియట్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ కండిషన్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోవడం వల్ల జనరేషన్స్ మారే కొద్ది ఫీమేల్స్ ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నాయి, స్మాల్ లోబ్స్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాయి. ఓకే, ఈ జనరల్ గా వీటిలోని దగ్గరికి వెళ్ళినంటే ఇంటిమేట్ అవ్వడం లేదంటే సెక్సువల్ కాంటాక్ట్ ఈజీగా అవుతుంది. వన్స్ సెక్సువల్ కాంటాక్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, ఈ స్మాల్ కి ఇక్కడ ఉన్నటువంటి ఫీమేల్స్ కు పిల్లలు పుడతాయి, ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు పుడతాయి, ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు పుడతాయి. అంటే ఏంటి, స్మాల్ తో ఏవైతే ఇంటిమేట్ అవుతున్నాయో వాటి యొక్క జనరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ జనరేషన్ ఇంక్రీజ్ అయ్యేదానే ఈ విధంగా గ్రోత్ ఎక్కువ అవుతుంది అనే దాన్ని నేను ఇక్కడ చూపించాను. కమింగ్ టు ది ఇంటర్మీడియట్ అండ్ లార్జ్, ఇక్కడ విషయం ఏంటి అంటే ఇంటర్మీడియట్ లార్జ్, ఇక్కడ లార్జ్ అనేది ఏంటంటే పెద్దగా ఉంది కాబట్టి లార్జ్ ఏం చేస్తుందంటే ఫీమేల్ మీద డామినేట్ చేస్తుంది, ఫోర్స్డ్ సెక్స్ చేస్తుంది. ఫీమేల్ మీద లార్జ్ లోబ్స్టర్స్ వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఫీమేల్స్ మీద ఫోర్స్డ్ సెక్స్ చేయడం, ఓకే, ఆ సెక్స్ చేస్తున్నప్పుడు సెక్స్ చేయడం వల్ల వాటి నుంచి ఏమొస్తాయి, చిల్డ్రన్స్ వస్తాయి, వాటి నుండి ఆఫ్ స్ప్రింగ్స్ వస్తాయి, ఓకే, చిన్న లోబ్స్టర్స్ వస్తాయి, మళ్ళీ అవి పెద్దగా అవుతాయి, మళ్ళీ వాటి మధ్య సెక్సువల్ కాంటాక్ట్ జరుగుతాయి, మళ్ళీ వాటికి పిల్లలు పుడతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే లార్జ్ కూడా ఫీమేల్ తోనే కాంటాక్ట్ జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది అనేది సెకండరీ, కానీ ఫైనల్ గా అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, ఫీమేల్ తో సెక్సువల్ కాంటాక్ట్ జరగడం వల్ల లార్జ్ కి దీనికి మధ్య పిల్లలు పుడతారు, అవి అక్కడ మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు. అక్కడ ఏమవుతుందంటే లార్జ్ లోబ్స్టర్ యొక్క పాపులేషన్, వాటి యొక్క సంతతి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లార్జ్, నేను ఇక్కడ మూడు చెప్పినాను ఇంటర్మీడియట్, ఇక్కడ వచ్చేసి స్మాల్ చెప్పినాను, ఇది వచ్చేసి లార్జ్, మధ్యలో ఉన్నది ఇంటర్మీడియట్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమైంది, లార్జ్ కూడా ఏమైపోయిందంటే దాని యొక్క పాపులేషన్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతా ఉంది, కానీ ఇంటర్మీడియట్ కూడా ట్రై చేస్తూ ఉంటుంది, ఇంటర్మీడియట్ కూడా ఫీమేల్ తో కోపులేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎప్పుడు కూడా ఫీమేల్ దేని యాక్సెప్ట్ చేస్తుంది, స్మాల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. స్మాల్ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ పోయినప్పుడు ఇంటర్మీడియట్ స్మాల్ తో, స్మాల్ కి ఇంటర్మీడియట్ కి కాంపిటీషన్ ఉన్నప్పుడు స్మాల్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇంటర్మీడియట్ సెక్సువల్ కాంటాక్ట్ జరగదు. ఒకవేళ కనుక లార్జ్ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ పోయింది అనుకోండి, ఈ లార్జ్ ఎనిమల్ ఏదైతే ఉంటుందో, లోబ్స్టర్ ఏదైతే ఉంటుందో, ఇంటర్మీడియట్ లోబ్స్టర్ ని ఏం చేస్తుంది అంటే లార్జ్ ఎనిమల్ కాబట్టి దీన్ని పక్కకు తోసేది సెక్సువల్ కాంటాక్ట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో, ఇంటర్మీడియట్ సైజ్ లో ఏదైతే ఉంటుందో, సెక్సువల్ కాంటాక్ట్ ఫీమేల్ తో జరగకపోవడం వల్ల వాటికి పిల్లలు పుట్టవు, వీటి ఈ సెక్సువల్ కాంటాక్ట్ నుండి వచ్చే పిల్లలు రావు. కొన్ని రోజులకి ఇంటర్మీడియట్ అన్ని కూడా ఏమైతాయి, కొన్ని రోజులకి చనిపోతాయి, ఏజింగ్ అయ్యేసి చనిపోతాయి, వాటికి పిల్లలు పుట్టకుండానే అవి చనిపోవడం. ఓకే, అలా చనిపోతూ ఉండే కొద్దీ ఇంటర్మీడియట్ అన్ని కూడా ఏం జరుగుతాయంటే కొన్ని రోజులకు డిమినిష్ అయిపోతాయి, అన్ని కూడా తగ్గిపోతాయి. అన్ని తగ్గిపోయినాయి కాబట్టి ఏంటి, ఎక్కువగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాస్త ఏమైందంటే కిందికి వచ్చేసింది. చూడండి ఈ విధంగా డైరెక్షన్, ఇది వచ్చేసింది, ఇది వచ్చేసేసి ఇట్లా పెరిగింది, ఇది వచ్చేసేసి ఇట్లా పెరిగింది. దిస్ ఇస్ ద స్మాల్, దిస్ ఇస్ ద లార్జ్, దిస్ ఇస్ ద ఇంటర్మీడియట్. క్లియర్?
ఈ విధంగా ఏంటి అంటే లోబ్స్టర్స్ లో ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ దీనికి న్యాచురల్ సెలెక్షన్ కి ఏంటి, న్యాచురల్ సెలెక్షన్ కి ఏం, న్యాచురల్ సెలెక్షన్ ఏ వెయిట్ ని సెలెక్ట్ చేసింది అంటే స్మాల్ క్యారెక్టర్స్ ఉన్న స్మాల్ సైజ్ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసింది, లార్జ్ సైజ్ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసింది, ఇంటర్మీడియట్ క్యారెక్టర్ ని తీసేసింది. న్యాచురల్ సెలెక్షన్ ఏం చేసింది, ఆ క్యారెక్టర్స్ ఉన్న వాటిని లోబ్స్టర్స్ ని మొత్తం కూడా తీసేసింది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటంటే డైవర్సిఫైయింగ్ న్యాచురల్ సెలెక్షన్, డైవర్సిఫైయింగ్ నేచురల్ సెలెక్షన్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా స్టెబిలైజింగ్ నేచురల్ సెలెక్షన్ ఉంది. ఏంటి ఆ స్టెబిలైజింగ్ నేచురల్ సెలెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక్కొక్కసారి చూడండి, స్టెబిలైజింగ్ నేచురల్ సెలెక్షన్, స్టెబిలైజింగ్ నేచురల్ సెలెక్షన్ యొక్క గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ యాజ్ కి సేమ్ గ్రాఫ్, నార్మల్ గా ఉండే పాపులేషన్, నార్మల్ గా ఉండే పాపులేషన్. ఈ నార్మల్ గా ఉండే పాపులేషన్ లోపల ఇట్ సైడ్ కొంత పాపులేషన్, ఇక్కడ కొంత పాపులేషన్, ఇక్కడ మధ్యలో ఉండేది పాపులేషన్, మూడు రకాలైనటువంటి పాపులేషన్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ స్టెబిలైజింగ్ న్యాచురల్ సెలెక్షన్ లోపల ఏం జరుగుతుందంటే ఇంటర్మీడియట్ గా ఉన్నటువంటి క్యారెక్టర్ న్యాచురల్ నేచర్ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఇంటర్మీడియట్ గా మధ్యలో ఉన్నది ఎక్కువగా పెరుగుతుంది, సైడ్ లో ఉన్నవన్నీ తగ్గుతూ పోతా వస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి, స్టెబిలైజింగ్, మధ్యలో ఉన్నటువంటి గ్రోత్ జరుగుతూ ఉన్నటువంటి, మధ్యలో ఉందంటే అది గ్రోత్ జరుగుతూ ఉన్నది, ఇంక్రీజ్ అవుతూ ఉంది అనేసి అర్థం. అలాంటి దాన్నే ఏం చేస్తుంది అంటే ఇంకా ఇది స్టెబిలైజ్ చేస్తుంది. ఈ సెలెక్షన్ ఏం చేస్తుంది, ఇలాంటి వాటినే బాగా గ్రోత్ ఉన్న వాటిని ఎంకరేజ్ చేసేసి వాటినే ఏం చేస్తుంది అంటే నేచర్ సెలెక్ట్ చేస్తుంది. గ్రోత్ లేనటువంటి ఇట్ సైడ్ ఉన్నాయి కాస్త రెండు కూడా ఏం చేస్తుందంటే నేచర్ వాటిని తీసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి అంటే స్టెబిలైజింగ్ న్యాచురల్ సెలెక్షన్. మళ్ళీ స్టెబిలైజింగ్ న్యాచురల్ సెలెక్షన్ కి ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైస్, మైస్ అనేవి వుడ్స్ లో బతుకుతా ఉన్నాయి. వుడ్స్ అంటే ఫారెస్ట్, ఫారెస్ట్ లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అనుకోండి, ఫారెస్ట్ లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఓకే, పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్లు ఈ విధంగా ఉన్న చెట్లు ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ని ఏమంటారు అంటే వుడ్ అంటారు, వుడ్ అంటారు, వుడ్స్ అంటారు. ఈ వుడ్స్ లోపల బతుకుతున్నటువంటి మైస్, ఫర్ ఎగ్జాంపుల్ మైస్ అనుకోండి. ఈ మైస్ యాక్చువల్ గా ఏంటంటే ఈ మైస్ యొక్క కలర్ మూడు రకాలైనటువంటి కలర్ కలిగినటువంటి మైసులు ఉన్నాయనుకోండి, ఫస్ట్ లో ఉన్నాయి. ఓకే, నేచర్ అనేది కొంత ఏమైపోయిందంటే కొంత చేంజ్ అయిపోయింది. ఫస్ట్ లో మూడు రకాలైనటువంటి మైసులు ఉన్నాయి, ఆ మూడు రకాలైనటువంటి మైసుల యొక్క కలర్, ఫస్ట్ కలర్ వచ్చేసేసి నార్మల్ గా వైట్ కలర్ తీసుకున్నాం, రెండోది వచ్చేసేసి బ్రౌన్ కలర్ తీసుకున్నాం, మూడోది వచ్చేసేసి బ్లాక్ కలర్ తీసుకున్నాం. ఓకే, ఈ ఊడీ లోపల, ఊడీ లోపల ఈ యొక్క మైస్ ఏం చేస్తుందంటే మైస్ అంటే చిట్టెలుకల మైస్ అన్ని కూడా ఇక్కడ తిరుగుతా ఉన్నాయి. మూడు రకాలైనటువంటి కలర్ కలిగినటువంటి మైసులు ఈ యొక్క ల్యాండ్ మీద తిరుగుతా ఉన్నాయి. అయితే ఇక్కడ ల్యాండ్, ఇక్కడ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ కలర్ ఏ విధంగా ఉంటుందంటే బ్రౌన్ కలర్ ఉంటుంది. చాలా ఈజీ. ఇంతకుముందు ఫస్ట్ నేను ఏ విధంగా అయితే కలర్ గురించి చెప్తున్నానో ఇక్కడ కూడా కలర్ గురించే చెప్తున్నాను, సేమ్ యాజ్ ఇస్, కాకపోతే డిఫరెంట్ ఇక్కడ. ఓకే, ఏంటంటే డైరెక్షన్ కాకుండా మధ్యలో ఉన్న వాటిని సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ బ్రౌన్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉన్నటువంటి మూడు రకాలైనటువంటి మైసులు ఈ యొక్క అడవి లోపల తిరగతా ఉన్నాయి, అవి నివసిస్తా ఉన్నాయి. ఓకే, అయితే సడన్ గా ఏమైపోయిందంటే ఈ అడవి లోపల ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ యొక్క కలర్ బ్రౌన్ కలర్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే బ్రౌన్ కలర్ కన్వర్ట్ అయిపోయిందో, బ్రౌన్ కలర్ కన్వర్ట్ అయిపోయిందో ఇది చూడండి, ఇది వచ్చేసేసి this is called as white, this is called as brown, this is called as black. Okay, ఈ విధంగా మూడుగా కన్వర్ట్ చేయాలని చెప్పినాను కదా, మూడుగా డివైడ్ చేయాలని చెప్పినాను కదా, ఆ మూడు డివైడ్ లోపల ఒకటి వచ్చేసేసి ఇట్ సైడ్ తక్కువగా ఉన్నది వైట్, మధ్యలో ఉన్నది బ్లాక్ బ్రౌన్, ఓకే లాస్ట్ లో ఉన్నది బ్లాక్ అనేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు విషయం ఏంటి అంటే ల్యాండ్ వచ్చేసేసి కలర్ బ్రౌన్ కలర్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి బ్రౌన్ కలర్ మైస్ ఏవైతే ఉన్నాయో, బ్రౌన్ కలర్ మైస్ బ్రౌన్ కలర్ యొక్క ల్యాండ్ మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మైస్ ఆ బ్రౌన్ కలర్ యొక్క ల్యాండ్ తో కలిసిపోతుంది, రెండు కూడా కలిసిపోతాయి. ఆ రెండు కలిసిపోవడం వల్ల ఈ యొక్క బ్రౌన్ కలర్ మైస్ అనేది ప్రిడేటర్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ గద్దలు అనుకున్నాం, ఈ గద్దలకి ఈ యొక్క బ్రౌన్ కలర్ మైస్ కనబడవు. మరి బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ల్యాండ్ మీద వైట్ కలర్ ఈజీగా కనబడుతుంది, బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ల్యాండ్ మీద వైట్ కలర్ మైస్ ఈజీగా కనబడుతుంది. అదేవిధంగా బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ల్యాండ్ మీద బ్లాక్ కలర్ కూడా ఇంకా ఈజీగా బాగా ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఏవైతే గద్దలు ఏవైతే ఉన్నాయో ఎలుకలను తినేటటువంటి ప్రిడేటర్స్, అంటే సారీ మైస్ తినేటటువంటి ప్రిడేటర్స్ ఏవైతే ఉన్నాయో
ఫస్ట్ వైట్ కలర్ ని తినేస్తాయి, దాంతో పాటు బ్లాక్ కలర్ కూడా తినేస్తాయి. ఇవి రెండు తినేయడం వల్ల ఇవి రెండు లేవు అంటే ఏమనేసి అర్థం, వాటి యొక్క నెక్స్ట్ జనరేషన్స్ తగ్గిపోతుంది అనేసి అర్థం. ఒక 100 వైట్ ఉన్నాయి, 100 బ్లాక్ ఉన్నాయి, ఓకే 100 బ్రౌన్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు 100 వైట్ ని కాస్త ఒక 50 తగ్గిపోయినాయి, ఇవి ఒక 50 తగ్గిపోయినాయి అనుకోండి. మిగతా 50 మధ్యలో మేటింగ్ జరగడం వల్ల మిగతా 50 పిల్లలు వస్తాయి, దీనికి ఒక 50 పిల్లలు వస్తాయి. కానీ బ్రౌన్ 100 ఉన్నాయి, 100 బతుకున్నాయంటే దాని అర్థం ఏంటి, 100 కూడా మేటింగ్ జరగడం వల్ల ఇంకో 100 వస్తాయి. ఓకే నెక్స్ట్ ఇవి రెండు 200 అయినాయి, ఇవి ఒక 100 ఉన్నాయి, ఇవి ఒక 100 అని మళ్ళీ నెక్స్ట్ 50-50 తినేసినాయి. అప్పుడు ఇవి ఏమవుతాయంటే 50 అవుతాయి, ఇవి 50 అవుతాయి. కానీ బ్రౌన్ ఆల్రెడీ 200 ఉన్నాయి, ఇవి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కి ఏమవుతున్నాయి, ఏమి తినవు కాబట్టి ఇవి 200 అట్లాగా ఉంటాయి. నెక్స్ట్ మేటింగ్ జరిగితే దాని యొక్క నంబర్ మళ్ళీ 200 ఇంక్రీజ్ అవుతుంది, 400 అవుతుంది. కానీ ఇది ఆల్రెడీ 50 కి తగ్గిపోయి ఉంటుంది, మళ్ళీ 50 ఇంక్రీజ్ అవుతే అప్పుడు కేవలం 100 అవుతుంది. ఇది 50 కి తగ్గిపోయి ఉంటుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతే మళ్ళీ అదే 100 అవుతుంది. అంటే ఇవి రెండు కూడా కాన్స్టెంట్ గా తక్కువగా ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్నది, కానీ మధ్యలో ఉన్న కలర్ కాస్త బాగా డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతూ పోతా ఉంది. అదే నేను ఇక్కడ చూపించింది, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రౌన్. బ్రౌన్ అనేది ఇంక్రీజ్ అవుతా పోతా ఉంది, స్టెబిలైజ్ అవుతుంది, దాని యొక్క నంబర్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. అంటే 100 ఇవి ఫస్ట్ జనరేషన్ కి వస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా 100 ఇంక్రీజ్ అవుతుంది, ఆ నెక్స్ట్ జనరేషన్ కి 200 ఇంక్రీజ్ అవుతుంది, ఆ నెక్స్ట్ జనరేషన్ కి 400 ఇంక్రీజ్ అవుతుంది, ఆ నెక్స్ట్ జనరేషన్ కి 800, అట్లా స్టెబిలైజేషన్ అవ్వడం అంటారు. ఈ విధంగా స్టెబిలైజ్డ్ న్యాచురల్ సెలెక్షన్ అనేది కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి, ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యారెక్టర్స్ ని తీసేసేసి మధ్యలో ఉన్న క్యారెక్టర్ ని బాగా స్టేబుల్ చేసింది, దట్స్ ఇట్. ఓకే ఇది యాక్చువల్లీ ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్ లో ఉన్నటువంటి మూడు రకాలైనటువంటి న్యాచురల్ సెలెక్షన్. చాలా ఈజీ, జస్ట్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ లేయండి, హెడ్డింగ్స్ పెట్టండి, మూడు హెడ్డింగ్స్, ప్రతిదానికి ఒక గ్రాఫ్ వేయండి, దాని కింద ఎగ్జాంపుల్ రాయండి. ఈ విధంగా రాస్తే ఈజీగా 10 మార్క్స్ వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఇక్కడ న్యాచురల్ సెలెక్షన్ అనే దాన్ని ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారంటే చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ న్యాచురల్ సెలెక్షన్ ని ప్రపోజ్ చేశాడు. అయితే డార్విన్ సిద్ధాంతాలు ఏమున్నాయి మనకు డార్వినిజం అనే కాన్సెప్ట్ లోపల, అక్కడ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.